నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. ఇన్ని రోజులు ముహూర్తాలు లేక వెలబోయిన పెళ్లి పందిళ్ళన్నీ ఇప్పుడు కలకలలాడబోతున్నాయి. శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఎన్నో శుభకార్యాలు, సుముహూర్తాలు ఉన్నాయి. మరి అందుకు సంబంధించి పూర్తి వివరాలు పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు. నమస్కారం అండి. ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు చాలా ఉన్నాయని చాలా మంది ఇన్ని రోజులు వాయిదా వేసుకున్న శుభకార్యాలన్నింటికీ కూడా మళ్ళీ ముహూర్తాలు చూసుకుంటున్నారు. మరి ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ వివరించండి. ఈ గత 3 నెలల పాటు మనకు మూడాలు ఉండబట్టి, అలాగే ఆషాఢ మాసం రావడం వల్ల వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఈ 3 నెలల పాటు ముహూర్తాలు, ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. మరి శ్రావణ మాసంలో మొదలుకొని రేపటి నుంచి, అంటే 7, 9, 11, 21, 22, 19, 18 ఇవన్నీ కూడా శుభకార్యాలు, అంటే గృహప్రవేశాలు కానివ్వండి, వివాహాలకు కానివ్వండి, చాలా ముహూర్తాలు, అంటే ఒక్కరోజు నాడు రాత్రి వివాహాలు, మధ్యాహ్నం వివాహాలు కూడా ఉన్నాయి శుభముహూర్తాలలో. అలా చేసుకునే వాళ్లకు ఈ శ్రావణ మాసంలో ఈ 3 నెలల పాటు లేనందుకు విశేషమైనటువంటి ముహూర్తాలు వివాహానికి అయితే చాలా ఉన్నాయి. అలాగే గృహప్రవేశానికి కొన్ని ముహూర్తాలు, అంటే 8-9 ముహూర్తాలు అనేటివి గృహప్రవేశానికి మనకి ఇచ్చారు. ఇప్పుడు ఈ శ్రావణ మాసం మొదలుకొని మళ్ళా మనకు ఉగాది వరకు కూడా కంటిన్యూగా, అంటే పుష్యమాసం ఒక్కటి తప్పించి మిగతా అన్ని మాసాలలో కంటిన్యూగా మనకు శుభముహూర్తాలు, వివాహానికి సంబంధించినవి, అలాగే గృహప్రవేశానికి సంబంధించినవి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. కాబట్టి అందరూ ఈ వివాహానికి సంబంధించిన బ్రాహ్మణోత్తములకు చాలా చెప్పాలి అనంటే, ఈ 3 నెలల గడ్డకాలం అనేది చాలా కష్టమైంది. కొంత కొంతమందికి చెప్పొద్దు, కానీ ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేసేది ఏమింది అంటే, అంటే పురోహితం చేసే వాళ్ళల్లో కొంతమంది స్థాయి ఉన్న వాళ్లకు సమస్యలు అనేటివి రాలేదు. కానివ్వండి, మీడియంగా ఉన్న వాళ్ళకైతే ఇంటి ఈఎంఐ కానివ్వండి, లేకపోతే ఏదైనా వెహికల్ తీసుకుంటే కట్టడానికి కానివ్వండి, లేకపోతే కారు కొనుక్కుంటే ఈఎంఐ కట్టడానికి కానివ్వండి, చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే మా దృష్టిలో మా దగ్గర దాకా వచ్చారు కాబట్టి మాకు ఆ విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా ఉపాధి. ఇంకొకటి, ఎంత ఉన్నా కార్యాలలో కూడా ఒక్కరోజులో 4 కార్యక్రమాలు అయ్యగారు కూడా చేయలేడు. ఆ చేసే ఒక్క కార్యంలోనే సంపూర్ణంగా ఉండి అయ్యగారు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని బ్రాహ్మణోత్తములు అందరికీ కూడా అందరూ చేసుకునేవారు, చేయించేవారు సపోర్ట్ చేయగలరని మేము కోరుతున్నాం. చూసారు కదా, ఈ శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఎస్పెషల్గా ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే పురోహితులు కూడా కేవలం సుముహూర్తాలు ఉన్నప్పుడు మాత్రమే మాకు ఉపాధి దొరికేది, ఇన్ని రోజులు మేము ఒక గడ్డు కాలాన్ని వెళ్ళదీసుకున్నాం, కానీ ఇప్పుడు అందరికీ కూడా ఇదొక ఈ శుభ ముహూర్తం అనేది శుభ గడియల్ని తీసుకొచ్చింది అందరికీ అనేది చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది ఇన్ని రోజులు ఈ 3 నెలల కాలం నుండి కూడా ప్రతి ఒక్క కార్యం, మంచి కార్యం, మంచి రోజు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా వాయిదా వేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ సుమన్ టీవీ ద్వారా తెలుసుకోండి ఏంటి అంటే, శ్రావణ మాసంలో ఈ ఆగస్టు నెలలో చాలా ముహూర్తాలు ఉన్నాయి. ఏ కార్యమైతే మీరు వాయిదా వేసుకున్నారో శుభకార్యాలన్నీ కూడా తేదీల వారీగా మీకు వీలైన సమయాల్లో జరిపించుకోండి. కేవలం మన పండితులు మాత్రమే కాదు, చాలామంది ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళకి కూడా, డ్యాన్సర్లకి, ఆర్కెస్ట్రా అండ్ బ్యూటీషియన్ ఇవన్నీ కూడా వాళ్ళకి కేవలం ఈ శుభ గడియలు, ఈ శుభ సుముహూర్తాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది. పెళ్ళిళ్ళకి వెళ్తేనే వాళ్ళకి చేతి నిండా పని దొరుకుతుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ సమయం అనేది నిజంగా వాళ్ళందరికీ లక్కీ అన్నమాట. ఇప్పుడు ముహూర్తాలు మనకు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. కెమెరామెన్ అంజితో సంధ్య, సుమన్ టీవీ సిద్దిపేట.